హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి రాజీ డైరీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండి, అలాగే చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఇది. ముఖ్యంగా పూజలప్పుడు, వ్రతాలప్పుడు, పండగలప్పుడు మనం చేసుకుంటుంటాం కదా, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్గా నేను ట్రై చేశానండి, చాలా మంచిగా వచ్చింది రిజల్ట్ అనేది. అందుకే నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి సేమ్ ప్యాటర్న్ యూస్ చేస్తున్నాను పూర్ణాలు చేసేటప్పుడు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే షుగర్ పేషెంట్లు కూడా తినడానికి చాలా వీలుగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశానో తెలిసే ముందు, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ను కూడా ప్రెస్ చేసేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. సో ఫ్రెండ్స్, ముందుగా పూర్ణాలకి మనం పచ్చెన పప్పుని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకొని ఇలా హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. చూసారా, మనం ఇట్లా నొక్కితే మనకి పలుకుగా అవ్వాలి, మరీ మెత్తగా అవ్వద్దు. మరీ మెత్తగా అంటే మనకి లడ్డు చేయడానికి రాదు. చూసారా, ఇలా మనం వేలుతోలా నొక్కితే కచ్చా పచ్చాగా ఉండాలన్నమాట. తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోకూడదండి, కొంచెం పప్పులు పప్పులుగానే కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఉడికించుకున్న పచ్చెనగపప్పుని. తర్వాత ఇక్కడ నేను 1/2 కేజీ పచ్చెనగపప్పుకు గాను 1/4 కేజీ బెల్లం తీసుకున్నానండి, పాకం బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లంలో ఇప్పుడు నేను 1 చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గరిటతో తిప్పుకుంటూ తీగ పాకం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఉండలు లేకుండా చూసుకోవాలండి, మనకి తీగ పాకం వచ్చేలోపు ఉండలు అనేవి ఏమీ లేకుండా ఉంటాయి. చూసారా, ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే పొంగిపోతుంది పాకం అనేది. మంచి ఫ్లేవర్ వస్తుంటుంది మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే. సో మనకి పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి 1 చిన్న ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఈ బెల్లం సిరప్ని అందులో పోస్తే మనకి తెలిసిపోతుందండి. చూసారా, పాకం వచ్చింది. ఇప్పుడు మనం పచ్చెనపప్పు కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకొని రెండింటిని ఇప్పుడు బెల్లం పాకంలో వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ అనేవి లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మూడింటిని. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలో ఉంచాలండి. చూసారా, ఇలా లంప్స్ ఏమీ లేకుండా ఉండలు ఎక్కడా రాకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇక ఫ్లేమ్ అనేది మనం లోనే ఉండాలి. తర్వాత ఇక్కడ నేను ఇలాచీ యాడ్ చేస్తున్నాను, 3-4 ఇలాచీ కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేశాను. స్వీట్ అనగానే మనం ఎస్పెషల్లీ ఇలాచీ ఖచ్చితంగా యూస్ చేస్తాం కదా, అది వేయంగానే మంచి వాసన అనేది వస్తుందండి మనకి, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా, ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి, ఇంకొంచెం 1-5 మినిట్స్ పడుతుంది. తర్వాత ఇక్కడ నేను ఘీ యాడ్ చేశాను, 2 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేశాను, 2-3 స్పూన్స్. చాలా మంచిగా ఉంటుందండి ఫ్లేవర్ అనేది ఘీ యాడ్ చేస్తే. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం, కానీ స్వీట్ కాబట్టి ఘీ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. చూసారా, మనకి పూర్ణం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చల్లగా అయిపోయిన తర్వాత ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలండి. చల్లారిన తర్వాత చూసారా, మనకి ఇంకా పూర్ణం అనేది దగ్గరకు వచ్చేసింది. బాగా ఇలా మంచిగా లడ్డూలా చుట్టేసుకోవాలి, చూడ్డానికి చాలా ఎమ్మెగా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే ఎమ్మెగా ఉంటుందండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. సో మనకి ఇక్కడ ఎన్ని కావాలో అన్ని లడ్డూల్లాగా చుట్టు పెట్టేసుకోవాలి పూర్ణంతో.
ఇక్కడ తోపుకి నేను 2 అవర్స్ ముందు 2 గ్లాసెస్ బియ్యంకి గాను 1 గ్లాస్ మినప్పప్పు యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత మిక్సీ పట్టుకోవాలి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా గ్రైండ్ చేసేసుకొని తోపుకు వీలైనంత పలచగా ఉండాలండి, మరీ పలచ కాకుండా మరీ థిక్గా కాకుండా మంచిగా ఉంచుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేశాను, హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం తోపులో పూర్ణం పిండిని వేసి పూర్ణాలు వేసేసుకుందాం. చూసారా, ఒక లేయర్లా కొంచెం థిన్ లేయర్లా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ పూర్ణం పక్కకు వచ్చేసి ఆయిల్ అంతా చెడిపోయే అవకాశం ఉంటుంది. మనకి పూర్ణాలు ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చూసారా ఎంత టేస్టీ, ఎంత ఎమ్మెగా ఉంటాయంటే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇవి మనకి ఆల్మోస్ట్ 2-3 డేస్ వరకు బయట ఉంచేసుకుంటే ఎలాంటి స్మెల్ కూడా రాదు, చాలా బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పూర్ణం పెట్టుకొని మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారా, చూడటానికే మనకి చాలా ఎమ్మెగా అనిపిస్తున్నాయి కదా, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి, చాలా మంచిగా ఉంటాయి. ఇవి మనం పండగలప్పుడు వ్రతాలప్పుడు చేసుకుంటే చాలా మంచిది, అమ్మవారికి కానీ అట్లా ప్రసాదంలా కూడా చేసుకోవచ్చు, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.